నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు మారెళ్ల సాయిమోహన్ గురువు గారు గురువు గురుగారు నమస్కారం నమస్కారం శ్రీమన్ మహాగణాధిపతి నమ సదా నింబ వృక్షస్య మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాదం సాయినాథ పరబ్రహ్మణే నమ సాయి జ్యోతిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ధనుస్సు రాశి వారికి ఈ జనవరి నెలలో ఇరవై మూడవ తారీఖు నుండి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు వార ఫలం ఎలా ఉండబోతుంది ఈ ధను రాశి వారికి లగ్నంలో కుజుడు శుక్రుడు సంచరిస్తున్నప్పుడు వారం చివరిలో చంద్రగ్రహ సంచారం కూడా జరుగుతుంది అదేవిధంగా ద్వితీయ స్థానంలో రవితులు మరియు శనేశ్వరుడు సంచరిస్తున్నారు తృతీయ స్థానంలో గురుగ్రహ సంచారము షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారము వారం ప్రారంభంలో చంద్రగ్రహ సంచారం రాజ్యస్థానంలోను మరియు వెయ్య స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది ముఖ్యంగా లగ్నంలో కుజుడు శుక్రుడు సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన పనుల్లో మీ యొక్క కార్యదీక్ష పట్టుదల వల్ల అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయగలరు అదేవిధంగా ధన సంబంధ రీత్యా ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి సకాలంలో ధనం మీ చేతికి అందుతుంది దానివల్ల కొంత సంతృప్తిని పొందడం జరుగుతుంది ద్వితీయ స్థానంలో రవిబుధులు మరియు శనేశ్వరుడు సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేస్తారు అదేవిధంగా మీ యొక్క బుద్ధి కుశలత ఈ వారం మీకెంతో దోహదపడుతుంది తృతీయ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి రీత్యా శుభం చేకూరుతుంది షమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి మిత్ర మిత్రశతుత్వాలు ఏర్పడకుండా మీరు తోటి భాగస్వాములతోటి మాట్లాడే సందర్భంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి రాజ్యస్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి రాజకీయ నాయకులకు మరియు సినీ కళారంగంలో వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి వే స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ప్రతి పనిలో కొంత జాప్యం అనేది మీకు ఈ వారం కొంత మానసికంగా ఇబ్బంది కలిగించేందుకు అవకాశం ఉంది కాబట్టి కేతుగ్రహానికి సంబంధించిన పరిష్కారాలను పాటించడం తప్పనిసరి మరియు ద్వితీయ స్థానంలో శనేశ్వరుడు కూడా సంచరిస్తున్న కారణంగా ఆర్థికంగా ఈ వారం బాగా లాభపడడానికి అవకాశాలు ఏర్పడతాయి గురువు గురుగారు ప్రత్యేకించి ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు అలాగే ఏ దేవత ఆరాధన చేస్తే మంచిది అంటారు కేతుగ్రహానికి సంబంధించి వేయ స్థానంలో సంచరిస్తున్న కారణంగా నవగ్రహాలలో కేతుగ్రహానికి ఉలవలు దానం చేయడం తప్పనిసరి అదేవిధంగా కేతుగ్రహానికి ప్రతి దేవతైన గణపతిని బుధవారం నాడు గరికతో ఆరాధించడం ఒక పద్ధతి లేదా మంగళవారం నాడు ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిని కనుక ఆరాధించినట్లయితే ఆకస్మికంగా ఎదుర్కొనబోతున్న అనేక ఇబ్బందుల నుంచి బయటపడేదానికి మరియు చేపట్టిన పనుల్లో ఆటంకాల నుండి బయటపడడానికి తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ఆచరించండి ఉన్నతమైన జీవితాన్ని పొందండి ధన్యవాదాలు గురువు శుభం భూయ